हेलो ऑल, वेलकम बैक टू माय चैनल लक्ष्मी अभिनव व्लॉग्स। सो समर వచ్చేసింది కాబట్టి అందరి బ్రెయిన్స్ లో ఉండే ఒక ఆలోచన, ఎండలు భారీగా వెగిపోతున్నాయి, వేడి వేడిగా ఉంది, పొద్దాకా ఏసీ లేసుకొని ఇంట్లో కూర్చోలేము, కానీ తప్పదు అనుకుంటున్నారు కదా। సో తప్పించుకునే ఒక టెక్నిక్ ఉంది, అదే కూల్ హోమ్। వీడియోలో కూల్ హోమ్ ని ఎలా యూస్ చేసుకోవాలి, ఎప్పుడు యూస్ చేసుకోవాలి, అలాగే ఎంత కాస్ట్ పడుతుంది అన్ని ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను, చూపిస్తాను। ఈ కూల్ హోమ్ మనం సమ్మర్ మొదలయ్యే వారాలలో వేపించుకుంటే హీట్ ఎఫెక్ట్ నుంచి తగ్గించుకోవచ్చు। అలా సో ముందుగా మీరు ఎక్కడైతే కూల్ హోమ్ పెయింట్ వేపించాలనుకుంటున్నారో అక్కడ టెర్రస్ అంతా నీట్ గా క్లీన్ చేసుకోవాలి, అంటే మట్టి దుమ్ము అది లేకుండా। ఈ కూల్ హోమ్ కోటింగ్ ఎప్పుడైనా పొద్దున గాని సాయంత్రం గాని ఎండ లేనప్పుడే అప్లై చేసుకోవాలి। ఇంకొక విషయం ఏంటంటే, కూల్ హోమ్ అప్లై చేసి ఒక 10 నిమిషాల ముందు ఆ టెర్రస్ అంతా వాటర్ కొట్టుకోవాలి, కాకపోతే కంప్లీట్ గా వాటర్ ఉండకూడదు, కొంచెంగా కొద్దిగా తడిగా కొద్దిగా పొడిగా అలా ఉండాలి। వేసుకొని వాటర్ కూడా వేర్ఫిల్ చేసుకోవాలి। పెయింటింగ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది ఇది కూడా। నార్మల్ పెయింటింగ్ రోలర్ బ్రష్ ఉంటుంది కదా, దాంతోనే వాళ్ళు అంత వేసేసారు। వాళ్ళు ఇంకా ఈజీగా అవడానికి బకెట్లో ఉన్నది కింద వేసేసి రోలర్ బ్రష్తో ఫాస్ట్ ఫాస్ట్గా అనేసారు। చాలా తక్కువ టైమే పడింది, పెద్దగా టైం కూడా ఏం పట్టలేదు। ఇలా పిక్చర్లో చూపిస్తున్నట్టు కంప్లీట్గా తడిగా ఉండకూడదు, అట్లానే కంప్లీట్గా తడి లేకుండా ఉండదు, కొంచెం అటు ఇటుగా తడి పొడిగా ఉండాలి। మీకు ఇంకా క్లారిటీ కోసం ఈ పిక్చర్స్ కూడా పెట్టాను, ఆ ప్యాకెట్ వెనకాల మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా రాసి ఉంటుంది। ఒక 2 hours తర్వాత కోటింగ్ అంతా కంప్లీట్ గా ఆరిపోతుంది। ఒక 2 hours తర్వాత నార్మల్ గా ఎండలో వెళ్ళినా గానీ, చెప్పులు లేకుండా వెళ్ళినా గానీ మీకు వేడి అనేది కాలుకి అంటదు, మొత్తం ఏదైతే సన్న వచ్చి పడుతుందో రూఫ్ పైన అదంతా రిఫ్లెక్ట్ అయిపోతుంది, రూఫ్ అనేది అబ్జార్బ్ చేసుకోదు, అట్లా మనకి చాలా కూల్ గానే ఉంటుంది, టెంపరేచర్ లో నిజంగా కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది। సో ఆటోమేటిక్ గా ఏసీలు యూజ్ చేయడం కూడా తగ్గిస్తాం కాబట్టి మనం నేచర్ కి హెల్ప్ చేసే వాళ్ళం అవుతాం। ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటంటే కాస్ట్ చెప్తాను అన్నాను కదా, సో ఈచ్ ప్యాకెట్ 250 రూపీస్ అండి। ఈ టెర్రస్ నేను ఏదైతే చూపించానో వాటికి 2 ప్యాకెట్స్ పట్టాయి, సో 500 రూపీస్. చీప్ అండ్ బెస్ట్ వేలో మనం ఇంటి రూమ్ టెంపరేచర్ని తక్కువ చేసుకోవచ్చు। మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్లో పెట్టండి, అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।